ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ సమయంలో దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అనే అంశాన్ని మనం చర్చించుకుందాం. చాలా మంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, అయితే ఎందుకు దేవుణ్ణి నమ్ముకుంటున్నారో తెలియనటువంటి స్థితిలో చాలా మంది ఉంటున్నారు. కేవలం భౌతిక సంబంధమైన అవసరాల కొరకే దేవుణ్ణి నమ్ముకోకూడదు. ఉదాహరణకు ఆహారం కొరకు, చదువు కొరకు, వివాహం కొరకు, పిల్లల కొరకు, ఉద్యోగం కొరకు, ఆరోగ్యం కొరకు, ఇల్లు కొరకు, ధనం కొరకు మొదలైనవి కేవలం వీటి కొరకే దేవుణ్ణి నమ్ముకోకూడదు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అందరికీ చెందుతాయి. మత్తయి 5:45 ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు కేవలం దేవుణ్ణి నమ్ముకున్న వారికి మాత్రమే చెందుతాయి. Ephesians 1:3 చదవండి. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అంటే, మొదటిగా నిత్య జీవము కొరకు అనగా పరలోకమునకు వెళ్ళుటకు. Yohana 17:3, 1 Yohana 2:7 చదవండి. రక్షింపబడుటకు. Mark 16:16 చదవండి. మూడవదిగా ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుటకు. Ephesians 1:3-14 చదవండి. ఆత్మీయ ఆశీర్వాదాలు అనగా మొదటిగా దుష్టత్వం నుండి మళ్లించుట. Apostle 3:26 చదవండి. రెండవదిగా పాపక్షమాపణ. Ephesians 1:7 చదవండి. మూడవదిగా నీతిమంతులుగా తీర్చబడుట. Romans 5:9 చదవండి. నాలుగవదిగా పరిశుద్ధాత్మ వరము. Apostle 2:38 చదవండి. ఐదవదిగా దేవుని కుమారులు అవ్వడం. Ephesians 1:3-6 చదవండి. ఆరవదిగా దేవుని రాజ్యంలో ప్రవేశం. Yohana 3:3-5 మరియు Titus 3:5 చదవండి. ఏడవదిగా క్రీస్తు సంఘ సభ్యులు అవ్వడం. Apostle 2:47 చదవండి. ఎనిమిదవదిగా ధర్మశాస్త్రం నుండి విడుదల. Galatians 5:1 మరియు Romans 7:6 చదవండి. తొమ్మిదవదిగా కొత్త నిబంధన. Jeremiah 31:31-35 మరియు Matthew 26:28 చదవండి. పదవదిగా మరణం నుండి విడుదల. Yohana 11:25-26 చదవండి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఇందుము. 1 Corinthians 15:9 ఉంటుంది. వందనములు.